కాకపోతే మొదటిసారి మాట్లాడుతున్నాడో ఏమని చెప్తాడేమో అనుకున్నా అధ్యక్ష. కానీ నాకేమనిపించిందంటే అధ్యక్ష ఆయన మాటలన్నీ విన్న తర్వాత అందులో ఆయన రైతుల మీద కురిపించిన అపారమైన ప్రేమ, నిరుద్యోగుల మీద కురిపించిన కరుణ, ఇవన్నీ చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, అది గుర్తొచ్చింది. కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్న మాట, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం. మీరు చెప్పింది కూడా గట్లే ఉన్నది. ఇప్పుడు ఏం లేదు, లేని ప్రేమను కురిపించి లేదేదో లేనిదేదో ఉన్నట్టు చూపెట్టి ఏదైతే ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినో మీకు కూడా ధన్యవాదాలు, చాలా గొప్పగా మాట్లాడారు. మీరు చెప్పిన అన్ని కూడా ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా మీరు ప్రత్యేకంగా ప్రకటించిన మేనిఫెస్టో కూడా నేను చెప్తా. మీరు ఏమేమి చేస్తా అన్నారు, మరుక్షణం నుంచే గెలిచిన మరుక్షణం నుంచే ఏమేమి అమలు చేస్తా అన్నారు, అవన్నీ కూడా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం అంటే ఇంతటి అభివృద్ధికి కారణమైన, ఇంతటి అభివృద్ధికి దోహదపడ్డా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వర్గం యొక్క ప్రజలకు మనం హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో ఈ సముజ్వల స్థానానికి ఎదిగింది అంటే భారతదేశానికే ఒక దిక్సూచిగా, పదేళ్లు దాటని ఈ పసిగుడ్డు ఈరోజు భారతదేశానికే దారి చూపే ఒక దీపస్తంభంలా, ఒక టార్చ్ బేరర్గా మారింది అంటే తప్పకుండా ఇది మనందరం కూడా తెలంగాణ ప్రజలుగా 4 కోట్ల మంది పార్టీలు ఏవైనా కులాలు ఏవైనా మతాలు ఏవైనా గర్వపడాల్సిన అవసరం అయితే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, టుడే తెలంగాణ ఈజ్ అ మోడల్, రోల్ మోడల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఒక సమీకృత సమ్మిళిత సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ఈరోజు ఒక దిక్సూచి, ఒక దీపస్తంభం అధ్యక్ష. ఇది నేను చెప్పడం కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, నీతి ఆయోగ్ చెప్తున్నది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, ఎన్నో అంతర్జాతీయ సంస్థలు చెప్తా ఉన్నాయి, ఎన్నో జాతీయ సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, సమ్మిళిత సమీకృత సమగ్ర అభివృద్ధి అని నేను అన్నాను అధ్యక్ష. హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇదేదో నేను ఆషామాషిగా వాడుతున్న మాట కాదు అధ్యక్ష. అధ్యక్ష, చాలా ప్రభుత్వాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూశాం, తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ప్రాధాన్యాలు ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో రకంగా ఉంటాయి. ఒకరు బిజినెస్ ఫ్రెండ్లీగా, ఐటీ ఫ్రెండ్లీగా ఉంటే మరొకరు ప్రో పూర్గా, ప్రో ఫార్మర్ అన్నట్టుగా ఉండే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదు అధ్యక్ష. టుడే తెలంగాణ ఇస్ అ రేర్ ఎగ్జాంపుల్ వేర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. తెలంగాణ ఇస్ అ రేర్ కేస్ వేర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. తెలంగాణ ఇస్ అ రేర్ స్టేట్ వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆల్సో గ్రోస్, అట్ ద సేమ్ టైమ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో గ్రో. తెలంగాణ ఇస్ అ రేర్ స్టేట్ వేర్ ఇండస్ట్రీ ఆల్సో ఈజ్ గ్రోయింగ్, అట్ ద సేమ్ టైమ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ మెజర్స్ ఆర్ ఆల్సో బీంగ్ టేకెన్. ఇట్లాంటి సమగ్రమైన, సమున్నతమైన, సమ్మిళితమైన, సమగ్రమైన అభివృద్ధి ఈరోజు భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేదు అని నిర్వివాదంగా బల్లగుద్ది చెప్పే సత్తా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు ఉంది అధ్యక్ష. ఆనాడు గౌరవ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ శాస్త్రానికి ఆనాటి తెలంగాణ ఉద్యమం ఒక టీచింగ్ పాయింట్ అయితే, నేటి సముజ్వల తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఖచ్చితంగా ఈ దేశంలోనే టాకింగ్ పాయింట్ అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు అధ్యక్ష. అధ్యక్ష, నాయకుడికి విజన్ ఉండగానే సరిపోదు అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు, కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి ఆయనకు పల్లె జనాలకు ఏం కావాలో తెలుసు, సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘ ప్రజా జీవితం ఉన్నది కాబట్టి మరి పట్టణాలకు ఏం కావాలో కూడా తెలుసు అధ్యక్ష. కానీ నాయకుడికి విజన్ ఉండగానే సరిపోదు, ఆ నాయకుడి విజన్ను అమలు చేసే యంత్రాంగం ఉండాలి. అందుకే నేననేది ప్రభుత్వ సంకల్పాన్ని, పరిపాలనా సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసి సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధిని ప్రతి పల్లెకు, పట్టణానికి చేర్చిన మా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా రాష్ట్ర శాసన తరపున నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దేశం కడుపు నింపే స్థాయికి ఈ కరువు నేలగా పిలువబడ్డ తెలంగాణ ఈరోజు దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగింది అంటే మరి ఆ స్థాయికి తీసుకెళ్లిన మా వ్యవసాయ శాస్త్రవేత్తలను, వ్యవసాయ శాఖ అధికారులను, మా రైతన్నలను ముఖ్యంగా ఈ వేదిక ద్వారా సలాం చెప్తా ఉన్నా అధ్యక్ష. కంటికి రెప్పలాగా రాష్ట్ర ప్రజలను ఈరోజు కాపాడుతున్న హోంగార్డ్ నుంచి మొదలు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారుల వరకు శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు వారికి కూడా సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, చంటి బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి
కరోనా లాంటి విపత్కాలంలో కూడా అద్భుతమైన మెరుగైన వైద్యాన్ని అందించిన మా ఆరోగ్య సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. రేపటి తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాటను నిర్దేశిస్తున్న ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న మన ఊరు మనబడి మన గురుకులాల అధ్యాపకులకు టీచింగ్ సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఉద్యోగ ఉపాధి రీత్యా దేశ విదేశాల్లో ఉంటూ ఇదిరా మా సత్తా అంటూ తెలంగాణ ఘనతను ఈరోజు వివిధ దేశాల్లో ఎలుగెత్తి చాటి చెప్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐ బిడ్డలకు కూడా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. ప్రాణాలకు తెగించి భూపురల్లోంచి నల్ల బంగారాన్ని వెలికితీసి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా వెలుగు జిలుగులు నింపుతున్న మా సింగరేణి కామ్రేడ్లకు ఈరోజు నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. పల్లెల్లో పట్టణాల్లో రాష్ట్రానికి అవార్డులను సాధిస్తూ ప్రజలకు ప్రజారోగ్యాన్ని మెరుగైన పారిశుద్ధ్య సేవల ద్వారా అందిస్తున్న పంచాయతీల్లో ఉండే గ్రామ పంచాయతీల్లో ఉండే పట్టణాల్లో ఉండే సఫాయి అన్నలందరికీ అక్కలందరికీ కూడా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. యావత్ తెలంగాణ సమాజం ఏ రకంగానైతే ఉద్యమంలో కేసీఆర్ గారు వెంట నడిచిందో ఈ 8.5 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కూడా అదే పద్ధతుల్లో తెలంగాణ సమాజం ఈరోజు నడుస్తూ ఉంది అధ్యక్ష. నాటి ఉద్యమ నాయకుడే నేడు దేశంలోనే ఉత్తమ పాలకుడని అన్ని రకాల సంస్థలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్ గారి సారథ్యమే ఎవరు ఏమన్నా కేసీఆర్ గారి సారథ్యమే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష అని గర్వంగా ఖచ్చితంగా చెప్పే స్థితిలో మేము ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అందరం కూడా 8.5 ఏళ్ల పాలన 4 ముక్కల్లో చెప్పాలి అంటే ఇవాళ తెలంగాణలో కరెంటు కష్టం లేదు, తాగునీటి తన్లాట లేదు, పేకాట క్లబ్బు లేదు, గుడుంబా గబ్బు లేదు, ఇంటి పర్మిషన్కు ఇబ్బంది లేదు, ఉగ్రవాదుల ఊసు లేదు, బాంబు పేలుళ్ల భయం లేదు, మత ఘర్షణల ముచ్చటే లేదు, కర్ఫ్యూల కలకలం అంతకంటే లేదు, గంగా జమున తేజీబ్కు డోకా లేదు, పరిశ్రమలకు పవర్ హాలిడే లేదు, పెట్టుబడిదారులకు పైరవీకారుల బెడద లేదు, ఉపాధి అవకాశాలకు కష్టపడేటోళ్లకు తెలంగాణలో కుదవ లేదు, ప్రభుత్వంలో పైరవీకారులకు అడ్రస్ లేదు, పథకాల కోసం ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టే అక్కర లేదు, సుస్థి చేస్తే ఏమైతుందో అనే ఆందోళన బస్తీల్లో లేదు, మంచం పట్టిన మన్యమనే వార్తలు లేవు, పిల్లల చదువులపై తల్లిదండ్రులకు బెంగ లేదు, అభివృద్ధి పనులకు ఆటంకం లేదు, సంక్షేమంలో మన ప్రభుత్వానికి తిరుగు లేదు, తెలంగాణ మోడల్కు ఈ దేశంలోనే సాటి మరొకటి లేదు. అందుకే దేశం చూపు తెలంగాణ వైపు, అందుకే దేశ ప్రజల చూపు కేసీఆర్ నాయకత్వం వైపు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నాయకుడికి విజన్ ఒకటే ఉంటే సరిపోదు, చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధితో పాటు వాక్శుద్ధి ఉండాలి, వాక్శుద్ధితో పాటు లక్ష్య శుద్ధి కూడా ఉండాలి. అంటే ఎక్కడికి పోతున్నాం, ఎట్లా పోవాలి అక్కడికి, ఆ గమ్యాన్ని ఎట్లా చేరుకోవాలనే విషయంలో ఒక నిబద్ధత, ఒక ఏకాగ్రత, తదేక దీక్షతో పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉతగ నాలుకే ఉంది కదా, నోరుంది కదా అని ఎడబడతాడు మాట్లాడు వాటితోనేం కాదు అధ్యక్ష. వేషాడంబరాలు, రోజుకు 3 డ్రెస్సులు మార్చుడు, వాగాడంబరాలు, డైలాగులు కొట్టుడు చాలా అలకటి పని అధ్యక్ష, కానీ దాంతోనేం కాదు అధ్యక్ష. ఎక్కడున్నది అక్కడనే ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షికన అనే నినాదం ఏదైతే స్ఫూర్తిగా కదం దొక్కినామో, ఉద్యమంలో ఆనాడు పనిచేసినామో, దానికి అనుకూలంగా దానికి అనుగుణంగా ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం శ్రమించినాం, ఈరోజు వాటిని నెరవేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో నీళ్ల గోస తీరింది, ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం ప్రజలకు తెలుసు అధ్యక్ష, చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఈరోజు నిధుల వరద పారుతా ఉంది నేను చెప్తాను అధ్యక్ష. నియామకాల కళ కూడా సాకారం అవుతా ఉంది, ప్రతిపక్షాల కళలు అందుకే సాకారం అయితే కళలు అవుతా ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ నాడు ఎన్నో అనుమానాలు, అపోహలు, కానీ ఆ అనుమానాలను, అపోహలను, ఎండిన గొంతులను, కరువు నీళ్లను, కారు చీకట్లను అన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈరోజు దేశం ముందు సగర్వంగా ఒక కాంతి పుంజంగా తెలంగాణ నిలబడ్డది అని నిర్వివాదంగా చెప్పొచ్చు.